సహకారం మరువలేని ఏనాడు, నీ ఐకమత్య బలం సాటిలేని ఈనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. యువకళ్ళం కదిలింది అది కదిగు జనస్వరం. యువకళ్ళం యువకళ్ళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. యువకళ్ళం యువకళ్ళం కదిలింది అది కదిగు జనస్వరం. యువకళ్ళం యువకళ్ళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం. అదిగో జనస్వర జనస్వర మొదలయ్యే యుద్ధం పిలిచే యువతర యువతర తమ భవిత కోసం. ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యం.
పని శభాషనే తీరుగా ప్రతి గుండెను కదిలించెను నీ పాదయాత్ర సైనిక నవ్యాంధ్ర ప్రజావాహిని శుభం అనే తీరుగా ప్రతి వర్గము నీరాకను స్వాగతించెరా సేవక తెలుగువాడి ఆత్మ గౌరవం సయ్యంటూ ఉంది నీతో పయనించడానికి విజయమో వీర స్వర్గమో సిద్ధం అంది నీ యుద్ధం ప్రజల కొరకని సమర శంఖం పూరించు సందేహమొద్దు ఇంకా సకల జనుల దీవెనలు ఉన్నాయిగా విజయ ఢంకా మోగించు నారా లోకేషు ఇంకా వైసీపీ మోసాలు తెలిసాయిగా ఎన్టీఆర్ అసయాన్ని చంద్రబాబు పోరాటాన్ని మళ్ళీ నీలో చూస్తున్నామయ్యా చంద్రన్న తనయ స్వాగతం చిన్నయ దీక్ష అద్భుతం రావయా జీవితాలకు వెలుగు తెచ్చినవయా తారక రామయ్యలా ఇక వర్తిల్లయ్యాగలం కలి సంహారపు గండం లేదిజయం చందన్న దే విజయం అది గోచరం సకల జనుల సమ్మతం జై లోకేశని కదులుతుంది ప్రతిపాదం 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 ప్రతిపాదం. కానీ ఇటువంటి అనేది పరంపరగా తెలుస్తుంది, ఓ ఇది మా గ్రాండ్ మదర్ నాకు ఇచ్చింది. ఇట్స్ ఎ మెమరీ, ఇట్స్ ఎ స్వీట్ మెమరీ. నా పేరు నిరంజన్ బాబు అండి, ఏబి. అది మా ఊరు ఇక్కడే కంకిపాడు. ఈవిడ నా ధర్మపత్ని కనకదుర్గ, ఈవిడది కూడా ఈ ఊరే. విజయవాడలో జిఆర్టీ పెట్టారు అంటే చాలా, అప్పుడు మా రిలేషన్కి కానీ మాకు కానీ మా మేము చెన్నై వెళ్ళే పని లేకుండా మాకు ఇక్కడ పెట్టడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఉన్న మెంబర్స్ కూడా ఈ స్టాఫ్ కూడా ఇక్కడికి రావడంతో మాకు అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. హ్యాపీ మెమరీస్, రెమినిసెన్సెస్ అంటాము ఇంగ్లీష్లో, స్మృతులు. అటువంటి మధుర స్మృతులకి మనకి బంగారంతో ఉన్నటువంటి అనుబంధం ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా సరే అడగకుండా ఉండరు అసలు. నేను పెట్టుకున్న ఏ జ్యువెలరీ అయినా సరే ఎక్కడ తీసుకున్నారు, మనం ఏదో హడావిడిగా పనిలో ఉంటాం, వాళ్ళు పర్టికులర్గా వచ్చి నన్ను చూసి ఇది ఎక్కడ కొన్నారండి, చాలా బాగుంది అని నేను అడుగుతూ ఉంటారు. తర్వాత మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, చాలా పిన్ని నీ ఐటమ్స్ చాలా బాగుంటాయి, నువ్వు లక్కీగా అంటే చెన్నై అంటే వాళ్ళు వెళ్ళలేరు. బంగారం ఎట్లా వాడాలి, ఈ క్యారెట్ వాడాలి, 14 క్యారెట్లు వాడాలి, 18 క్యారెట్, అటువంటి విషయాల్లో వీళ్ళు కొంచెం దాదాపు పర్ఫెక్ట్గా చేస్తారనేది మా నమ్మకం. జిఆర్టి క్వాలిటీ కానీ ఆ వెరైటీ కానీ చాలా బాగా నచ్చినాయి నాకు. వాళ్ళు కూడా మనకి తగ్గించి ఇవ్వటం చేయటం మనం అడిగితే మనకు బాగానే తగ్గించి ఇస్తారు, రీజనబుల్గా చేసి ఇస్తారు, మాకు హ్యాపీగా మమ్మల్ని హ్యాపీగా ఉండేటట్టు చేస్తారు. ఒక వస్తువుని నేను ఇవాళ ఇక్కడ జిఆర్టీ జ్యువెలరీస్తున్న కొన్ని వస్తువుని ఇంకొక షాప్కో ఇంకొక అతనికి నేను అమ్మినప్పుడు అనుకుందాం, అప్పుడు నాకు తెలుస్తుంది వీళ్ళ నమ్మకం ఎంత, వీళ్ళ క్వాలిటీ ఎంత. అప్పుడు కానీ దాని దాకా తెలియదు, ఎందుకంటే లేకపోతే మీది